మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అప్పంపల్లి గ్రామంలోని అబ్దుల్ రహమాన్ ఉర్పు మాసన్న చిస్తి కలందరి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి. మంగళవారం గంధం దర్గా నిర్వాహకులు ఇంటి దగ్గర నుంచి దారి కిలోమీటర్ పొడవునా మేళ తాళాల మధ్య బాణసంచా పేలుస్తూ ఊరేగింపుగా తీసుకువచ్చి దర్గా షరీఫ్కు సమర్పిస్తారు. బుధవారం రాత్రి దీపాలంకరణ మరియు ఖవాలి గానం భజన కీర్తనలు నిర్వహిస్తారు. గురువారం దివ్య ఖురాన్ పఠించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇక అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ప్రసాదాలు అందిస్తారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు జి సుదర్శన్ మాట్లాడుతూ ఉరస్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం శాభాన్ నెలలో నిర్వహించబడతాయి. ఉత్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారన్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చూస్తామన్నారు. అలాంటి ఇబ్బందులు